हेलो फ्रेंड्स, वेलकम टू माही किचन। ई रोज मन किचन लो एंतो टेस्टी अयिना पातकालम नाटी मिरियाल चार्नी एला प्रिपेर चेसुकोवालो चूपिंचालनुकुंटुन्नानु। फ्रेंड्स, మరి ఇంకెందుకండి ఆలస్యం? ఈ మిరియాల చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలండి. కొద్దిగా మిరియాలు, రెండు టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, నాలుగు ఎండు మిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక చిన్నుల్లిపాయి, కొద్దిగా కొత్తిమీర. ఒక డిన్చక్ సహాయంతో చిన్నుల్లిపాయలను, జీలకర్రను, మిరియాలను కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని, బౌల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత కవర్ చేసి 1-2 నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుంది. మూత తీసి మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 చెంబు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు మీ రుచికి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వాటర్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కవర్ చేసుకొని 5 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మూత తీసి మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మన తెలుగింటి వారి మిరియాల చారు రెడీ. మనకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఇలాంటి మిరియాల చారుని తీసుకుంటే ఖచ్చితంగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా పొంగిన తరువాత
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసి వేరక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన మిరియాల చారు, తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ని తప్పకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.